సింహం ఒక అడుగు వెనక్కి వేసిందంటే అర్థం కుప్పించి ముందుకు దూకడానికి వెనక్కి పారిపోవడానికి కాదు, అది అర్థం చేసుకోవాలి. సింహం లాంటి మనిషి కూడా ఒక్కోసారి జీవితంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఒక అడుగు వెనక్కి వేసినట్టు కనపడతాడు. ఈ శత్రువు ఏమనుకుంటాడంటే అయిపోయింది అడిపోయింది అలా అయిపోలేదు ఆగు ఏడాది ఆగు చూపిస్తాడు. ఒక అడుగు వెనక్కి వేస్తుంది సింహం, ఎందుకని కుప్పించి ముందుకు దూకడానికి. వచ్చిన సమస్య వచ్చిన దుఃఖమో తట్టుకోవాలి కదా, దానికి కొంత సమస్య పడుతుంది. ఈ లోపు ఏం చేస్తాడు, పోదు చేసుకుంటాడు బలాన్ని, శరీర బలాన్ని, మనోబలాన్ని, ధనబలాన్ని, కండబలాన్ని అన్నీ పోదు చేసుకుని ఒక్క దెబ్బ కొడతాడు. మళ్ళీ పాతికేళ్ళు ఎవరు ఇంకా అమాయకంగా ఏమనుకో, అయిపోయింది అనిపోయింది అయిపోయింది అనిపోయి అయిపోలేదు నీ పని అయిపోయింది కంగారు పడక. ఎందుకంటే ఆయన భగవంతుడిని నమ్ముకున్నాడు. నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, ఎంత శరీర బలం ఉన్నా ఎంత ధనబలం ఉన్నా దైవ బలం లేకపోతే సున్నా.